విదేశీ మద్యంపై నిజామాబాద్ మద్యం ప్రియులకు యమ క్రేజ్ పెరిగిపోయింది. దేశీ ప్రీమియం బ్రాండ్లే కాదు, ఖరీదైన ఫారెన్ స్కాచ్ ను సేవించే వారి సంఖ్య రాను పెరిగిపోతుంది. నిజామాబాద్ జిల్లాలో విదేశీ లిక్కర్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఖరీదైన ఫారెన్ మందుకే మద్యం ప్రియులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇటీవలే మద్యం విక్రయాలను చూస్తే తెలుస్తోంది. అటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అదే చెప్పుకొస్తున్నారు. గత 3 నెలల్లో ఈ ఫారెన్ స్కాచ్ అమ్మకాలు సుమారు 20% పెరిగాయని చెబుతున్నారు ఎక్సైజ్ వర్గాలు. ఈ ఏడాది సెప్టెంబర్లో జిల్లాలో 90 కేసుల విదేశీ మద్యం అమ్మకాలు జరగగా అక్టోబర్ నెలకు వచ్చేసరికి 110 కేసులకు పెరిగింది. అది కాస్త నవంబర్ నాటికి ఏకంగా 122 కేసుల విదేశీ మద్యం అమ్ముడు పోయింది. నెల నెలకు ఫారెన్ లిక్కర్ బిజినెస్ పెరుగుతూనే ఉంది. పబ్లిక్ కూడా ఎక్కువ ఫారెన్ లిక్కర్ గురించి ఎక్కువ అడగడం వల్ల మేము ఎక్కువనే తెప్పిస్తున్నాము. స్టాక్ కూడా అన్ని అవైలబుల్ ఉంటున్నాయి. ఫారెన్ విస్కీ మొత్తం కంప్లీట్ అవైలబుల్ ఉంటున్నాయి మా దగ్గర. ఫారెన్ లిక్కర్ ఫుల్ బాటిల్ ధర 5,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి. ప్రస్తుతం తమ డిపోలో సుమారు 54 బ్రాండ్ల విదేశీ మద్యం నిల్వలున్నాయని, సుమారు 30 బ్రాండ్లే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని డిపో అధికారులు చెబుతున్నారు. మద్యం కంపెనీలే ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసిన మద్యాన్ని దిగుమతి చేసుకుని ఐఎంఎల్ డిపోలకు సరఫరా చేస్తున్నాయని వారు చెబుతున్నారు. ఫారెన్ విస్ కోసం బయట నుండి చాలా మంది ఇక్కడ దాకా వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడ అన్ని అందుకోసం కస్టమర్ కోసం అన్ని ఫారెన్ విస్ అన్ని అవైలబుల్ పెడుతున్నాం ఇక్కడ. గతంలో విదేశాల నుంచి వచ్చిన వారి వద్ద మాత్రమే ఫారెన్ సరుకు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆ విదేశీ బ్రాండ్లన్నీ జిల్లాలోని వైన్స్ లో అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడ అడుగుతారు, వాళ్ళ గురించి మేము ఆఫీసుగా అలవాడు ఫారెన్ తెస్తున్నాం ఇక్కడికి. అవి సెల్స్ బాగా విరిగినాయి. ఇంతకుముందు 1-2 బాటిల్ పోతున్నాం కదా, ఇప్పుడు దాని గురించి ఇప్పుడు 1-2 బాటిల్ పోకుండా 5-10 బాటిల్ పోతుంది ఒక బ్రాండ్. ఇటీవలి కాలంలో ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే లిక్కర్ సెట్టింగ్లు సర్వసాధారణమైపోయాయి. పెళ్లిళ్లలోనూ మందు ప్రియుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాస్త సంపన్నుల ఇళ్లల్లో శుభకార్యాలకు ఖరీదైన లిక్కర్తో పాటు ఈ ఫారెన్ స్కాచ్ను అతిథులకు అందించడం స్టేటస్ సింబల్గా మారిపోయింది.